కాబోయే కొడుకు సమంతని అక్కినేని నాగార్జున దయమై పిడుస్తున్నాడా? ఎంగేజ్మెంట్ తర్వాత తన కూతురే కొడలుగా రాబోతుందని సంతోషపడిన నాగ్ సమంతను దయమై ఎందుకు వేధిస్తున్నాడనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇంకా పెళ్లి కాలేదు, కాబోయే కొడుల్ని దయ్యం రూపంలో వేధించడమేంటి అనేదే కదా మీ డౌట్. అయితే ఈ స్టోరీని మీరు తప్పకుండా చూడాల్సిందే. నాగార్జున ఏది చేసినా సంచలనమే. కాబోయే కొడలికి మనం సినిమాలో కొడుకుగా నటించాడు నాగ్. అదే సినిమాలో తన కొడుకుకు కొడుకుగానే యాక్ట్ చేశాడు. తాజాగా తన కొడలతో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడు కింగ్. టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సమంత సినిమాలు తీసే అవకాశం లేదని ప్రచారం సాగింది. అయితే అనూహ్యంగా తనకు కాబోయే మామ నటిస్తున్న సినిమాలో సమంత కూడా ఓ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. తన తనయుడు నాగ చైతన్యకు సమంతకు ఇటీవల అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిపారు. త్వరలోనే పెళ్లి కూడా జరగనుంది. ఈ ఏర్పాట్లో నాగున్నారు. మరోవైపు ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న రాజుగారి గది సీక్వెల్ లో సమంత ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. రాజుగారి గది 2 లో నాగార్జున మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇందులో నాగ్ ఇందులో దయ్యమై భయపడుతున్నాడని ప్రచారం సాగుతోంది. దయ్యం పాత్రలో నాగ్ తనకు కావయ కొడులు సమంతనే భయపెడతాడా అనేది సినిమాలో చూడాల్సిందే.